సో దాన్ని నేను ఫ్లిప్ చేసి ఇంకొక ప్రశ్న అజయ్ని అడగాలనుకుంటున్నాను. చాలామంది ట్రైలర్ చూసే వరకు సిద్ధార్థ్ ఒక మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే చాలా డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చేవి. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క చోట నుంచి కూడా ఒక డౌట్ కానీ ఒక ఒక నెగిటివ్ కమెంట్ కానీ రాలేదు. సో అజయ్, నేను యాజ్ అన్ యాక్టర్ నాకెందుకు ఈ సినిమా నేను చేశాను నాకు బాగా తెలుసు, బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. బోత్ దీస్ రోల్స్ ఆర్ ఆల్ త్రీ ఆఫ్ దీస్ రోల్స్ ఆర్ బ్యూటిఫుల్ రోల్స్. కానీ ఈ యాక్టర్ని మహాసముద్రంలో విజయ్గా మీరు ఎందుకు చూశారు? సార్ అంటే నాకు డిఫరెంట్గా ఎవరినైనా ఊహించుకోవడం, అంటే రెగ్యులర్గా మనం చూసే పర్సన్ కూడా అతను లోపల ఉన్న క్యారెక్టర్ ఇంకేమైనా ఉంటుందా, అతన్ని వేరే రకంగా చూస్తే ఎలా ఉంటుంది, నాకు అలవాటు అండి. అలా ఎవరన్నా బాగా మంచోడు అయ్యడు అంటే వీడు దొంగన ఉడికైతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాను. నాకు అంటే ఊళ్ళో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అది, ఎందుకంటే నేను చాలా క్యారెక్టర్లు చూశానండి మా ఊళ్ళో, అక్కడే పుట్టి పెరగడం వల్ల అంతా నాకు. సో నాకు అలా నాకు మీ మీ వచ్చి ఏదో సమ్ తమిళ సినిమా నాకు పేరు తెలియదు, చిన్న ఇంటెన్స్ ఏదో ఒక డైలాగు, ఒక సీన్లో ఒక డైలాగ్ యూట్యూబ్లో నేను చూసాను ఆ ఎక్స్ప్రెషన్ అదని. సో డెఫినెట్లీ మనం తిని లుక్ అది మార్చుకుంటే నా విజయ్ క్యారెక్టర్కి 100% సరిపోతుందని నాకు అనిపించింది. జస్ట్ ఒక సెకండ్ వచ్చిన థాట్ అంతే అది, ఆ థాట్ని నేను ముందుకి జరిపా అంటే మీ దగ్గరికి రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ అ వెరీ రాంగ్ క్వశ్చన్ సిద్ధు. యూ బీన్ అ వర్సటైల్ యాక్టర్ అండ్ కొత్తగా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నువ్వు మంచి నటుడు మంచి నటుడు ఇండియా మొత్తం తెలుసు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఏంటంటే తను ఇప్పుడు కాదండి, మా రైటర్స్ అది కూడా ఫస్ట్ నేను సిద్ధు అనగానే లైక్ బాయ్స్ యు ఆర్ లైక్ చూడండి ద వేరియేషన్ ఇస్ దెన్ అంటే లేదు అంటే ఇక్కడ మనకి చేయలేదు కదా, తర్వాత ఇక్కడ మనకి యువ వచ్చింది కదా ఇక్కడికి అజయ్ భూపతికి లవర్ బాయ్ సిద్ధు అంటే చిన్న చిరాకు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, అది నేను కరెక్ట్ గా వివరించాలి. ఫస్ట్ ఏంటంటే ఏం సార్ నిజమే మా అమ్మాయిలు చూస్తే ఐ లవ్ యూ సో క్యూట్ అనడం నాకు అస్సలు నచ్చలేదు సార్, అంటే చాలా మాస్ గా ఉన్నాం సార్ అని ఒక్కటి. ఇంకోటి జనరల్ గా ఏ అమ్మాయిని నాతో వచ్చి బాగా మాట్లాడితే మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అజయ్ వస్తాడు, ఎలా మాట్లాడతారు సార్? సార్ మీరు నాకు ఒక్కసారి అమ్మాయిలతో మాట్లాడటం ఎలా అని నేర్పిస్తే, తర్వాత నా బర్త్డే రోజు అజయ్ స్పీచ్ ఇచ్చాడు బీచ్ లో శర్వా నా గురించి ఒక చిన్న పార్టీ ఆర్గనైజ్ చేస్తే, అప్పుడు అజయ్ చెప్పాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అండి అలాగే ఉన్నాడు అని ఫస్ట్. తర్వాత రోజు వైజాగ్ సిటీలో 1 lakh girls నిద్ర లేక చెప్తున్నాడు సార్ మీ గురించి అన్నాడు.